శాసనాలనేటువంటిది న్యాయం చెప్పాల. ఆ న్యాయం అన్యాయమని భావించినప్పుడు శాసనాల ద్వారా దాన్ని సరిదిద్దాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని లెక్కలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంతకు ముందు రోజులలో ఏదైతే షాబానో కేసు అంటారు ఇండియాలో, న్యాయస్థానం ఒక తీర్పిస్తే రాజ్యాంగాన్ని మార్చేశారు ఆనాడు రాజీవ్ గాంధీ, అట్లాంటివి చర్చకు వస్తూ ఉంటుంటాయి. అయితే అది మంచికి జరిగిందా చెడుకు జరిగిందా అనేది పక్కన పెడితే, కోర్టు చెప్పేటువంటి దానికి విరుద్ధంగా ప్రజలు అనుకుంటున్నారన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టం అది. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటిది ఏంటి, మహిళలకి గర్భానికి సంబంధించిన అబార్షన్ హక్కు కావాలని మహిళలు కోరుకుంది. హక్కును నిషేధిస్తూ అక్కడ ఉన్నటువంటి కోర్టు ఉత్తర్వులు ఇచ్చి 22 రాష్ట్రాలలో దానికి సంబంధించినటువంటి సమస్య తలెత్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని సరిదిద్దేందుకు ట్రంప్ గ్రూప్ ప్రయత్నించింది. సెనెట్లో తీర్మానం పెడితే బైడెన్ గ్రూప్ దీన్ని వ్యతిరేకించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పరిస్థితి అయింది. టోటల్గా వచ్చేటప్పటికి ఈ బిల్లుకి నా ఓన్లీ 2 ఓట్ల తేడాతో వీగిపోయింది. 51 మంది ఏమో కోర్టు ఆదేశాలు ఉండాలన్నారు, 49 మంది ఏమో మారాలన్నారు. అంటే మహిళలకి అబార్షన్ హక్కు ఉండాలని 49 మంది అంటే 51 మంది వద్దన్నటువంటి కాన్సెప్ట్తో ఇది కాస్త పెద్ద చర్చకి దారితీసినటువంటి పరిస్థితి. వైల్ అమెరికా ఈజ్ స్టేరింగ్ ఎట్ అన్ ఓవర్ టర్న్ ఆఫ్ లీగల్ అబార్షన్ రైట్స్, ద కంట్రీస్ లా మేకర్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు పాస్ ఏ లెజిస్లేషన్ విచ్ కుడ్ మేక్ ద రైట్ టు అబార్షన్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఇది కీలకమైనటువంటి అంశం.